क्लांबरधरं विष्णुं शेषवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञोपशान्तये ओं श्री गुरुभ्यो नमः. रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో స్నేహ SNEHA స్నేహ అనే పేరు గురించి మనం మాట్లాడుకుందాం. ఇది స్నేహ అనే పేరు 5 అక్షరాల పేరు. దీంట్లో చాలదీన పద్ధతిలో 19 నంబరు, పైథాగరస్లో 20 నంబరు వస్తుంది. మరి వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ప్రాబ్లం ఏంటంటే, అక్కడ 19వ నంబర్లో చాలదీయంలో 13 కాన్సోనెంట్స్ వస్తాయి. దీని ద్వారా వీళ్ళు ఏదైతే అనుకుంటారో అది రివర్స్గా జరిగిపోతుంది. మెయిన్గా డబ్బు విషయంలో ఎక్కువగా సంపాదిస్తారు, ఎక్కువగానే ఖర్చు పెడతారు. డబ్బు విషయంలో కూడా చాలా డబ్బు అనేది కూడా ఉండదు. తర్వాత ఎప్పుడు ఏదో ఒక సమస్యతో, అంటే అనారోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, తర్వాత అన్ని రకాలుగా, అంటే ఈ యొక్క స్నేహ అనే పేరు ఎవరైనా పెట్టుకున్నా కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి ఆస్కారాలు చాలా తక్కువగా ఉంటాయండి. ప్రైవేటు ఉద్యోగాలలో స్థిరపడిపోవడం, ప్రైవేటు ఉద్యోగంలో మంచి స్థాయిలో స్థిరపడిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి మాదంటే ఈ పేరును నేను ఎలా తీసుకుంటున్నానంటే ఓన్లీ పేరు బలం మాత్రమే చెప్తున్నాను. మరి దీనికి తోడుగా మీ యొక్క బర్త్ బలం కనుక, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి సంఖ్యాబలం కనుక తెలిసినట్టయితే 100% మీకు లైఫ్ అనేది కూడా ఇవ్వచ్చు. మరి స్నేహ అనే పేరు పెట్టుకున్న వారు ఎప్పుడు ఎక్కువగా ఆర్థికంగా ఫైనాన్షియల్ సమస్యలే ఎదుర్కొంటారు. సంపాదించిన జీవితం అంతా కూడా వాళ్ళ కుటుంబం కోసం ఖర్చు చేస్తూ రుణ బాధలలో ఇరుక్కోక తప్పదు. మరి ప్రధానంగా ఎందుకు జరుగుతుందంటే వీళ్ళలో 13వ నంబరు కాన్సోనెంట్స్ ఉన్నాయి 19లో. దీనికి లైఫ్ మొత్తం రివర్స్గా రన్ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎవరికైనా సలహాలు ఇచ్చినా వాళ్ళు బాగుపడిపోతారు, వాళ్ళు ఉన్నత స్థానంలో స్థిరపడతారు. వీళ్ళకు నాలెడ్జ్ అనేది, టాలెంట్ అనేది ఉండి కూడా దాన్ని నిరుపయోగంగా పడిపోవడం, తర్వాత దాన్ని అభివృద్ధిలోకి తీసుకురాకపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాబట్టి ఈ పేరులో కొంత అక్షర బలాన్ని మనం మార్పు చేసినట్టయితే 100% వీళ్ళకు చాలా చక్కగా ఉంటుందండి. మరి స్నేహ అనే పేరు ఎవరు పెట్టుకుంటారండి? పూర్వభాద్ర నక్షత్రంలో 1వ పాదంలో పుట్టిన వారు స్నేహ అని పెట్టుకుంటారు. మరి కుంభరాశి వాళ్ళు అయి ఉంటారు. ఈ కుంభరాశి వాయుతత్వపు రాశి, దీనికి అధిపతి శని భగవాను. మరి పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వారు కుబేరులు, అపర కుబేరులు. మరి అపర కుబేరులు అయినా కూడా ఇక్కడ పేరు బలంలో ఎందుకు ఆర్థికంగా నష్టపోతున్నారంటే దానిలో ఉన్నటువంటి సంఖ్యా బలం బాగాలేదు. మరి పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి గురువు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, మంచి స్థాయిని పెంచేవాడు. మరి ఆ గురుబలం అనేది కూడా వాళ్ళకి లేకపోతే వాళ్ళు మంచి స్థాయిలో ఉండక, అంటే ఉండాలంటే గురుబలం పెంచుకోవాలి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే స్నేహ అనే పేరులో నెగిటివ్ నెంబర్స్ ఉండడం వలన చాలా నష్టాన్ని, కష్టాన్ని ఇస్తుంది. కాబట్టి మీ పేరుని సరైన సంఖ్యాబలంలో కనుక మీరు మార్చుకున్నట్టయితే 100% మీరు బాగుపడతారని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖ్నోభవ.